हेलो अंडी, नेनु श्रावणी. वेलकम बैक टू अवर चैनल अवर लाइफ अवर विश. एला उन्नारंडी अंदरू? लांग वीडियो पेट्टी चान्नाळ्ळु अयिपोयिंदि कदा, कोंचेम बिजी बिजीगा अयिपोयंडि रोजुलन्नी. इंका वरसने हालिडेस वच्चायि कदा, इंका मा वारु पिल्ललु अंदरू इंट्लोने उन्नारन्नमाट. ई 3 डेस नुंचि लांग वीकेंड अनि चेप्पोच्चु कदा, संडे मंडे ट्यूसडे. सो इंका कंप्लीट गा फैमिली टाइम अयिपोयिंदि. इंका अंदुके नाकु वीडियो एडिट चेसि पोस्ट चेसे टाइम कूडा लेदु. ఇంకా చిన్న చిన్నగా షార్ట్ వీడియోస్ అయితే ఎడిట్ చేసి అలా పోస్ట్ చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా ఎక్కడికో ట్రిప్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం, ఇంకా అదేదో పెద్ద డిజాస్టర్ అయిపోయింది. సో ఇంకా ఉన్న 3 డేస్ ఇంకా కంప్లీట్గా ఫ్యామిలీతో బయటకు వెళ్ళటం, చేయాలనుకున్న షాపింగ్ చేయటం, వెళ్ళాలనుకున్న చుట్టాలు ఇంటికి వెళ్ళటం, ఇంకా మొత్తం అంతా ఈ సిటీలో అలా తిరుగుతూ టైంపాస్ చేసాం ఈ 3 డేస్ అయితే. ఇది సండే అండి. సండే ఈవినింగ్ మేము వాల్యూ జోన్కి వెళ్ళాము. పటాన్ చెరువులో మీతో ఇంతకుముందు కూడా షేర్ చేశాను కదా, పటాన్ చెరువులో హైపర్ మార్కెట్ పెట్టారు, దానికి వెళ్ళాలనుకున్నామని. ఇంకా సండే ఈవినింగ్ అయితే వెళ్ళాము అందరం కలిసి. అస్సలు అది ఉందండి రష్, ఇంకా పార్కింగ్ అయితే మొత్తం ఆ పార్కింగ్ జోన్ అంతా ఫుల్ అయిపోయింది. బయట రోడ్లన్నీ కూడా అక్కడికి వచ్చిన వెహికల్సే అనమాట. ఇంకా మేము కూడా మా వెహికల్ని అక్కడెక్కడో పార్క్ చేసి వచ్చేసాము. అసలు ఈ క్రౌడ్ చూడగానే నాకైతే ఇంకొద్దు ఇంటికి వెళ్ళిపోదాం అన్నాను, బట్ మా వాళ్ళు మాత్రం వచ్చాం కదలే చూద్దాము అసలు ఏముందో అని చెప్పి అన్నారు. లిటరల్లీ అసలు ఎంత క్రౌడ్ ఉందంటే మీరు చూస్తున్నారు కదా, ఇంకా మొత్తం అయితే క్యాప్చర్ అవ్వలేదు కానీ మనకి ఏదో చేపమందు ప్రసాదం అని హైదరాబాద్లో జరుగుతూ ఉంటుంది కదా ఈవెంట్, అక్కడ ఉన్నంత జనంలాగా అనిపించారండి నాకైతే. మనం దేవాలయ దర్శనాలకు వెళ్ళినప్పుడు ఇలా క్యూ లైన్లు ఉంటాయి కదా, తిరుగుతూ తిరుగుతూ జిగ్జాగ్ లాగా అలా ఉందన్నమాట. అంత వెయిటింగ్ ఉంది అక్కడికైతే. ఈయన చూసారా పాపం పిల్లోడిని ఎత్తుకోలేక నించోబెట్టలేక అలా పైన కూర్చోబెట్టుకున్నారు. అసలు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క సిచ్యువేషను. చంటి పిల్లల్ని వేసుకుని కూడా వచ్చేసారండి, అంత ఉంది క్రేజ్. అయితే వరుసనే పండగలు ఉన్నాయి కదా, సో అందరికీ ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయని చెప్పి ఎవరి కాళ్ళకి అనిపిస్తుంది కదా తక్కువలో వస్తాయి చూద్దాము, అసలు ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దామని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క థాట్తో అయితే వస్తారు కదా. బట్ టూ మచ్ క్రౌడ్ ఉందండి. మేము హాఫ్ అన్ అవర్ పాటు అయితే లైన్లో వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫైనల్లీ హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే లోపలికి వచ్చాము. ఇంకొచ్చి రాగానే వెంటనే లేడీస్ అట్రాక్షన్ ఫుల్ ఉమెన్స్ వేర్ అయితే పెట్టేశారండి. అసలు ఎన్ని ఉన్నాయంటే ఇంకా చెప్పలేము. కంప్లీట్ వెస్ట్రన్ కానీ ట్రెడిషన్ కానీ శారీస్ నైట్ వేరు, ఇంక ఇది ఉంది ఇది లేదు అని లేకుండా ఉమెన్స్ వేర్ అయితే మొత్తం పెట్టేశారండి. ఎంత ఉందంటే మనం ఇక్కడే కొనుక్కెళ్ళి మనం ఇంకో షాప్ పెట్టుకోవచ్చు అన్నమాట. అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయండి. ప్రతి దాని మీద ఆఫర్ ఉందన్నమాట. అసలు ఏది ఆఫర్ లేని ఇదైతే లేదు. నాకైతే చూడగానే అనిపించింది ఇది వాల్యూ జోన్ కాదు ఆఫర్ జోన్ అనిపించింది. ప్రతి దాని మీద అన్నమాట అసలు ఎంతో కొంత ఆఫర్ అయితే ఉంది. ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయండి, చిన్నపిల్లలకి కానీ టీనేజర్స్కి కానీ ఉమెన్స్కి కానీ రకరకాలు ఉన్నాయి. ఇక్కడ చూసారా పాపం మా వారిని అవుతూ ఉన్నారు, ఇది పార్కింగ్ జోను మెన్స్కి కిడ్స్కి అని చెప్పి. లేడీస్ ఏమో ఫుల్గా తిరుగుతూ షాపింగ్ చేసుకుంటూ ఉన్నారు, పాపం వాళ్ళు తిరగలేక ఇంక అక్కడ సెటిల్ అయిపోయారు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క కష్టం. అక్కడైతే ఫుల్ క్రౌడెడ్ ఉంది కదా, అందరూ తిరగాలన్నా కష్టమే. కొంతమంది పాపం విసుగొచ్చి అలా రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. అసలు డ్రెస్సెస్ అయితే ఎన్నోలండి, ఇంకా ఆప్షన్స్ చెప్పక్కర్లేదు. ఇంకా మేమైతే క్రిస్మస్కి ముందు రోజు వెళ్ళామండి. ఇంకా పండగలు ఉన్నాయి కదా, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి, ఇంకా దానికోసం అసలు చాలా ఉంది కలెక్షన్ అయితే. ఆల్రెడీ ఇది ఓపెన్ అయ్యి 1 వీక్ అయింది. నాకు తెలిసి 50% కలెక్షన్ అయితే బయటకు వెళ్ళిపోయి ఉంటుంది అనుకున్నాను, అంత అయితే పెట్టారనమాట. ఇంకా మెయిన్గా మేమైతే మా వారు షాపింగ్ కోసం వచ్చాం. ఆయనకి ఈ మంత్ అండ్ బర్త్డే ఉంది, ఇంకా నచ్చితే మేము కూడా తీసుకుందామని అయితే చూస్తూ ఉన్నాం. ఇదిగోండి నేను ఆలియా కట్ ఇంతవరకు ట్రై చేయలేదు, సరే అదే తీసుకుందామని చూస్తూ ఉన్నాను. ఫ్లోరల్ డిజైన్ అది బాగుంది కదా అని. మన మిడిల్ క్లాస్ థింగ్స్ ముందేదన్నా నచ్చితే వెంటనే చేసే పని ఏంటి ప్రైస్ ట్యాగ్ చెక్ చేయడం, అదే చూస్తూ ఉన్నాము. సరే మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉందా లేదా అని చెప్పి. మరి ఒకటికి ముగ్గురు ఆడాలం కదా, మరి మా షాపింగ్ కూడా మామూలుగా ఉండదు. అట్లా అని బడ్జెట్ మించి అయితే చేయనండి, ఏదన్నా బడ్జెట్ అనుకుంటే దాని ప్రకారమే వెళ్తూ ఉంటాను. అదే చూస్తున్నాను, బాగా అనిపించింది ఫ్లోరల్ డిజైన్ అది, బట్ క్లాత్ ఎందుకో కొంచెం సిల్క్ మిక్స్ అయింది అనిపించింది. ఇంకా అదైతే తీసుకోలేదులేండి. ఇంక ఇదిగోండి 2799, అది బై 1 గెట్ 1 కాబట్టి 1400 పడుతుంది. అది టాప్ అయితే, అదే టాప్ కాదులేండి మొత్తం సెట్టు. బాగా అనిపించింది, ప్రైజ్ కూడా రీజనబుల్లే అనిపించింది. మరీ ప్రైజీగా లేవు, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి, ఆప్షన్స్ కూడా బాగానే ఉన్నాయి.
అసలు ఈ వాల్యూ జోన్ అంతా నాకైతే ఆలియా కట్టే అనిపించింది. ఎక్కడ చూసినా అవేనండి బాబోయ్, అసలు ఎన్ని ఉన్నాయో దెబ్బకి. నాకు వాటిని చూసి చూసి అసలు దెబ్బగా ఇంకా ఆలియా కట్ తీసుకోకూడదన్నంత మొనాటిని వచ్చేసింది. ఎన్ని రకాల ఉన్నాయి, ప్రజెంట్ ట్రెండ్ అంతా అదే నడుస్తుంది కదా, అందుకని ఇన్ని అయితే పెట్టేసినట్టున్నారు. ఇంకా చిన్నపిల్లలకి, టీనేజర్స్కి, ఉమెన్స్కి అసలు ఎన్ని రకాల ఆప్షన్స్ వాళ్ళండి. ఇంకా మేమైతే అన్ని సెక్షన్లో టచ్ చేయలేదు, అసలు కొన్ని ఇంత క్రౌడెడ్లో అసలు లోపలికి వెళ్ళడానికే ఇష్టపడలేదు నేను. ఇంకా బట్ పిల్లలు వెళ్ళు వెళ్దామన్నారని చెప్పి వచ్చాం, కానీ ఇంకా కొన్ని కొన్ని టచ్ చేసాం అట్లా. ₹1000లో ఉంది, ₹3000లో కూడా ఉన్నాయన్నమాట. ఆలియా కట్వి బాగున్నాయి, మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా అనిపించినాయి. ఇది చూసారా బాగుంది కదా, బట్ ప్రైజ్ ఉంది 2700 ఏమో ఉన్నట్టుందండి. క్లాత్ అది కూడా చాలా బాగుంది. ఇది ఇంకా కొన్నా కొనకపోయినా ముందు విండో షాపింగ్ చేసిన ఒక హ్యాపీనెస్ కదా, సో అందుకని తిరిగేస్తూ ఉన్నాం. వచ్చిందేమో మా వారి షాపింగ్ కోసం, ఇంకా వచ్చాక అన్నీ కవర్ చేయకపోతే అట్లా, ఇంకా అందుకని ఒక లుక్ వేస్తూ ఉన్నాం. బాగుంది కదండి ఇది. మీరు కూడా నాలాగా లంగా జాకెట్ అనుకుని ఉంటే పప్పులో కాలేసినట్టే, అది అటాచ్డ్ అండి, లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేశారు, బట్ మోడల్ మాత్రం లంగా జాకెట్ ఫినిషింగ్ వచ్చింది, భలే అనిపించింది చూడగానే. ఇంకా డ్రెస్ మెటీరియల్స్ కూడానండి, అన్ని ఆఫర్లు ఉన్నాయి, బై వన్ గెట్ వన్ అని, 30% అని, ఇట్లా రకరకాల ఆఫర్స్ అయితే ఉన్నాయి. మెయిన్గా మిడిల్ క్లాస్ వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి అనిపించింది షాపింగ్ అయితే బాగున్నాయి. కరెక్ట్ టైంలో పెట్టారనిపించింది, పండగలు ఇవన్నీ ఉన్నాయి కదా, సో వాళ్ళకి సేల్స్ అయితే చాలా బాగా ఉండుంటాయి నాకు తెలిసి. అప్పుడు లులూ మాల్కి బాగా క్రేజ్ వచ్చింది అన్నారు కదా, నాకు తెలిసి లులూ మాల్ కన్నా డబల్ క్రేజ్ ఉంది దీనికైతే. అంతమంది వస్తున్నారు, అంత షాపింగ్ కూడా చేస్తున్నారు, బాస్కెట్లు బాస్కెట్లు కొనుక్కెళ్ళిపోతున్నారు. అందరూ ఇంత కొంటున్నారు కదా, మేమేం కొన్నాము, అసలు మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్నది కూడా నేను లాస్ట్లో షేర్ చేస్తాను. ఇంకా కొంచెం రెగ్యులర్ కలర్స్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా ఉన్నాయి కలర్ ఆప్షన్స్. ఇంక ఇదిగోండి, ఇది కూడా ఆలియా కట్టే, అసలు ఎక్కడ చూసినా ఆలియా కట్టే అన్నమాట. ఇది రెగ్యులర్ వేర్కి కాటన్, ఇది బాగుంది, ఇది తీసుకుందామా అని చూశాను. ఇది మనకి నైరా కట్ అంటారు కదా, అట్లా నైరా కట్ వచ్చింది, బాగుంది, బట్ అయితే తీసుకోలేదులేండి. ఇంకా ఫైనల్లీ ఇదిగోండి, దే ఏ పని మీద వచ్చామో అక్కడికైతే వచ్చేసాము, మెన్స్ షాపింగ్, మా వారి బర్త్డే షాపింగ్ అయితే వచ్చాము. ఇంకా మా అత్తయ్య ఫోన్ చేసి మా అబ్బాయి పుట్టినరోజుకి పచ్చిసి గళ్ళు షర్ట్ మాత్రమే తీసుకోమ్మా అని చెప్పి చెప్పారు. ఇంకా మా వారు మా అత్తయ్య మాట వేదవాక్కులాగా ఫాలో అవుతారు కాబట్టి దానికోసమే మా వేట అన్నమాట. ఇంకా పెద్దవాళ్ళు అంటే వాళ్ళకు కొన్ని ఉంటాయి కదా ఈ రెగ్యులర్వి, వాళ్ళకి ఏమో నచ్చవు. ఇంకా మా అత్తయ్య అయితే ఎప్పుడు చెప్పినా ఆ పచ్చిసి గళ్ళనే చెప్తుంది, మేమైతే భలే నవ్వుకుంటాము. ఇంకా మనం ఓన్గా ఒకటి పెట్టుకుని ఇంకా మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలి అని చెప్పి, ఇంకా ఏది చూపించినా ఇది పచ్చిసి గళ్ళేనా ఇది పచ్చిసి గళ్ళేనా అని మా వారైతే, నేను తీసినా మా పిల్లలు తీసినా మా నానమ్మ ఇలా అందమ్మా అదే కొనుక్కోవాలి అని చెప్పి దానికోసం వెతుకుతూ ఉన్నాము. ఇదిగోండి, ఇది పచ్చేసి వెళ్ళే అంటారా, చూస్తూ ఉన్నాము ఏది బాగుందా ఏది ఇదా అని చెప్పి. మా వారు అసలే పాపం షాపింగ్ అస్సలు చేయరు, ఇయర్లీ వన్స్ అన్నట్టు తీసుకుంటారు, చాలా లిమిటెడ్గా షాపింగ్ చేస్తారు. ఇంకా ఆఫీస్కేమో పాప ఆఫీస్ యూనిఫామ్ ఉంటుంది రెగ్యులర్గా, ఇంకా క్యాజువల్గా కూడా వాళ్ళ ఆఫీస్లో అప్పుడప్పుడు టీషర్ట్స్ అవి ఇస్తూ ఉంటారు. ఇంకా అందుకని అసలు ఈయన షాపింగ్ చేయడానికి ఇష్టపడరు, ఈ బర్త్డే అప్పుడు మాత్రమే అలా తీసుకుంటారు. చూసారా మెన్స్కి కూడా ఇంత ఉందన్నమాట ప్లేసు, ఫస్ట్ టైం మెన్స్ వేర్ కూడా ఇంత ప్లేస్ పెట్టడం. ఉమెన్స్కి ఎంత ప్లేస్ ఉందో మెన్స్ వేర్ కూడా అన్ని మోడల్స్ అంత ప్లేస్ అయితే పెట్టారు, భలే అనిపించింది. వీళ్ళకి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, ఇందులో కూడా డిస్కౌంట్స్ చాలా ఉన్నాయి. ఇంకా కొన్ని చూసి కొన్ని ట్రయల్ వేసి ఫిట్టింగ్ అది కూడా చెక్ చేసుకోవాలి కదా, అట్లా నడుస్తూ ఉంది. నెక్స్ట్ ఇదిగోండి జ్యువెలరీ సెక్షన్కి అయితే వచ్చాను, ఇవన్నీ సిల్వర్ జ్యువెలరీ అంట.
ఇది కూడా 25% ఆఫరో ఏమో ఉందండి వీటి మీద జ్యువెలరీ మీద ఓపెనింగ్ ఆఫర్ అని చెప్పి పెట్టారు అసలు డిజైన్స్ కూడా బాగున్నాయండి అసలు మనకి గోల్డ్ ఫినిషింగ్ లాగానే ఉన్నాయన్నమాట సిల్వర్ జ్యువెలరీ అయితే కొంచెం మోటుగా అట్లా ఉంటాయి కదా బట్ ఇదైతే ఫినిషింగ్ అది బాగుంది మా వారు అదే అంటూ ఉన్నారు ఇంకా గోల్డ్ కొనుక్కు ఇవే కొనుక్కునేసుకో అని చెప్పి కాకపోతే గోల్డ్ మనం అది ఒక ఇది కన్నా కూడా సేవింగ్స్లా ఫీల్ అవుతాం కదా ఆభరణంగా కన్నా కూడా అది మనకు ఆపదలో ఆదుకుంటుంది అన్నట్టు ఉంటుంది కదా గోల్డ్ అయితే ఫీలింగు బట్ వీటిని అయితే కొనుక్కున్న బ్యాంక్లో పెట్టలేం కదండి కొనేటప్పుడు కాస్ట్ కొంచెం రీజనబుల్గా ఉంటుంది కానీ బట్ అలా మరీ ఇదేం కాదు కదా ఇది కూడా మనకి 50,000 60,000 అలా ఉంటాయి కొంచెం పెద్ద వస్తువులు కావాలంటే అక్కడ బ్యాంగిల్స్ చూస్తున్నాను నాకు బాగా నచ్చాయి ఇవి స్టోన్ వచ్చి భలే ఉన్నాయి అవి చూసారా 5,000 అంట కానీ బాగా అనిపించాయి మనకి సేమ్ గోల్డ్ ఫినిషింగే ఉన్నాయన్నమాట నేను సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయినా అమ్మాయితో మాట్లాడుతూ ఉన్న ఆప్షన్స్ కూడా వర్క్ అది డీసెంట్గా ఉన్నాయండి మరీ మోటుగా లేకుండా కాసుల పేరు కానీ ఇవి నానివి అంటారు కదా ఇది కూడా భలే ఉన్నాయి అసలు నాకు అదైతే తీసేసుకుందామా అనిపించింది ఇది నా దగ్గర లేదు నాకు అది ఎప్పటి నుంచో ఉందన్నమాట మైండ్లో 1 గ్రామ్ తీసుకోవాలి అన్నట్టు బట్ ఇది అచ్చంగా గోల్డ్ ఫినిషింగ్ వచ్చి మనకి చాలా బాగా అనిపించింది చూడాలి అదొకటి తీసుకోవాలి ఇంకా మనకి గోల్డ్లో ఎన్ని డిజైన్స్ ఉంటాయో అన్నీ ఉన్నాయండి వీటిలో కూడా ఇక్కడ ఆప్షన్స్ కూడా ఎక్కువే ఉన్నాయి అనిపించింది ఈ లాకెట్స్ కూడా ఇప్పుడు బీడ్స్కి లాకెట్స్ కూడా అసలు కంప్లీట్ గోల్డ్ ఫినిషింగ్ ఉంది అవైతే అసలు మనం సిల్వర్ అంటే నమ్మలేనంత ఇదిగా ఉందన్నమాట చాలా బాగున్నాయి ఇంక ఇక్కడ చూసారా ఇవన్నీ బిల్ కౌంటర్స్ 20 ఉన్నాయండి కౌంటర్స్ అవి కూడా అంత రష్ ఉన్నాయన్నమాట మేము అక్కడ బిల్లింగ్కి 1/2 అవర్ పాటు నుంచోవాల్సి వచ్చింది అది అవ్వడానికి అంత రష్ అయితే ఉందండి ఇంకా మా వారు నుంచున్నారు సరే ఇంకా టైం పడుతుంది కదా అని నేను మళ్ళీ ఇంకొక రౌండ్ వచ్చాను చాలానే ఉన్నాయిలేండి ఎక్స్ప్లోర్ చేయడానికి బట్ మేమైతే అన్నీ తిరగలేదు ఇంకా గ్రాసరీస్ ఉన్నాయి ఫుట్వేర్ ఉంది ఇంకా సైడ్ చాలా ఉంది జస్ట్ మేమేంటంటే ఈ క్లాతింగ్ జ్యువెలరీ ఇదే చూసాను అవి బ్లాక్ బీడ్స్ అవి కూడా సిల్వర్ అన్నమాట బాగున్నాయి అవి కూడా ఇంక ఇప్పుడు అందరూ గోల్డ్ కన్నా కూడా వీటికే బాగా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు కదా అయితే 1 గ్రాము లేదా సిల్వర్ జ్యువెలరీ అన్నట్టు ప్రజెంట్ ట్రెండ్ అంతా ఇక్కడే నడుస్తుంది కాబట్టి సో వీటిల్లో ఎక్కువ మోడల్స్ అయితే వచ్చేస్తున్నాయి ఇంక ఇలా మనకి డైమండ్ కట్ సీజెట్స్ ఇట్లా ఇవి కూడా పెట్టేశారు సిల్వర్లో ఇంక ఇది చూసారా లాంగ్ ఫ్రాక్స్కి అయితే అసలు భలే ఉంటుంది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ వెస్ట్రన్గా ట్రెడిషన్గా రెండింటిగా వేసుకోవచ్చు ఆ జ్యువెలరీ ఇయర్ రింగ్స్ మాత్రం నాకు ఎందుకో మోటుగా అనిపించాయండి ఆ ఫినిషింగ్ అది మనకి 1 గ్రామ్లో ఎలా వస్తుందో అలా అనిపించింది అంత ఏమంటారు స్మూత్గా కొంచెం అలా ఇదిగా క్లాస్గా అనిపించలేదు కొంచెం మోటుగా అనిపించాయి ఇయర్ రింగ్స్ మాత్రం ఇది చూసారా డైమండ్ సెట్ లాగా మనకి నెక్ పీసు బ్రేస్లెట్ ఇయర్ టాప్స్ అది పెట్టారు సెట్గా ఇంక ఇవన్నీ బ్రేస్లెట్ ఆప్షన్స్ అండి ఇవి కూడా బాగున్నాయి మనకి సేమ్ గోల్డ్లానే ఉన్నాయన్నమాట స్టోన్స్ అవి కూడా మంచివే వేస్తారు కదా సో ఫినిషింగ్ అంతా కూడా బాగుంది ఇవైతే భలే ఉన్నాయండి డైలీ యూజ్కి కూడా ఉంటాయన్నమాట చాలా బాగున్నాయి అవి మనకి అంటే స్టోన్ ఉండదు కదా చక్కగా డైలీ యూజ్కి పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది ట్రెండీగా ఉన్నాయి డిజైన్స్ కూడా ఇంక ఇవంతానేమో 1 గ్రామ్ అండి ఇంకా 1 గ్రామ్ అంటే మనకు చెప్పక్కర్లేదు కదా ఇక బోలెడు ఉంటాయి అవి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా ఇంకొంచెం టైం ఉందని ఇక్కడ బ్యాగ్స్ ఉంటే అవి చూద్దామని వచ్చాను ఇవి కూడా పార్టీ వేర్ మనకి క్లచెస్ లాగా అవి బాగున్నాయి ఇవి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉన్నాయి ఇంకా నేను ఒక పక్క ఇటు తిరుగుతూ ఉంటుంటే మా పిల్లలేమో స్టేషనరీకి వెళ్ళి అక్కడ తిరుగుతూ ఉన్నారు ఫైనల్గా మా వారేమో పాపం బిల్డింగ్ దగ్గర నుంచి ఉన్నారు ఇంకా మనకి డైలీ యూజ్ బ్యాగ్స్ కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయండి ఇది చూసారా ఇది 240 రూపీస్ అంట భలే అనిపించింది తీసుకోవచ్చని కాకపోతే ఆల్రెడీ నేను కొని ఉన్నాను మళ్ళీ ఇప్పుడు ఇది కొన్నా ఏదో ఆఫర్ ఉందని కొనటమే తప్ప మనకు అంత యూజ్ అవ్వదు కదా అని తీసుకోలేదు కానీ బాగున్నాయి మనకి చక్కగా డైలీ యూజ్ కూడా ఉంటాయి ఇంక ఇదిగోండి నేను 1/2 మాత్రమే కవర్ చేసినట్టున్నాను ఇంకా చాలానే ఉంది షాపింగ్ ఇంకా అంత క్రౌడ్లో అసలు ఇంకా ఉండాలి కూడా అనిపించలేదు ఇంకెంత ఫాస్ట్గా బెటరు అంత బయట ఎంత ఫాస్ట్గా వీలైతే అంత త్వరగా బయటకు వెళ్ళిపోదామని జస్ట్ అలా పైపైన చూసాము మా వారు స్టిల్ ఇంకా పాపం ఈ లైన్లోనే ఉన్నారు బిల్ కోసం
షాపింగ్ అయితే ఇక్కడ వర్త్ ఏనండి. టోటల్గా నాకు అనిపించింది అంటే మేము తిరిగిన ప్రకారం ఆఫర్స్ అయితే బాగున్నాయి. మనకి డైలీ యూజ్కున్నాయి, కొంచెం పార్టీ వేర్గా కూడా ఉన్నాయి, చాలా బాగా అనిపించింది. ఇంకా గ్రాసరీస్ ఇవైతే ఇంకా మనకు చెప్పక్కర్లేదేమో, వాటి మీద ఇంకా తక్కువ ప్రైస్ ఉంటుందేమో. కంపేర్ టు డీమార్ట్ టు మెట్రో కన్నా ఇక్కడ ప్రైసెస్ రీజనబుల్ అనిపించింది నాకైతే. ఇంకా క్రిస్మస్ ముందు రోజు కదా, హడావుడి బాగుంది. పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి కొన్ని కార్టూన్స్, ఆ క్రిస్మస్ ట్రీ ఇవన్నీ బాగా పెట్టారు. నైట్ వ్యూ అయితే భలే ఉందిలేండి. ఇదిగోండి పైన చంద్రుడు, ఈ లైట్స్లో బాగా అనిపించింది. కాకపోతే ఇప్పుడు ఫుల్ క్రౌడ్ ఉంటుంది కదా, బేర్ చేయగలరు అనుకుంటే వెళ్ళొచ్చండి. షాపింగ్కి అయితే మంచి ప్లేసు. మార్నింగ్ వెళ్తే ఇంత రష్ ఉండదు. మేము ఈవినింగ్ వెళ్ళాం, దట్ టు సండే వెళ్ళాం కదా, ఫుల్ రష్ ఉందన్నమాట. ఇంతకీ మేమేం కొన్నామో చెప్పలేదు కదా. ఇదిగోండి ఈ ఒక్క షర్టు మాత్రం కొన్నాం మా వారికి, అంతే. ఇంకా వేరే తీసుకోమన్నా ఆయన తీసుకోలేదు ఒక్క షర్టు. మరి మేము కూడా ఏదో ఒకటి కొనుక్కున్న ఫీలింగ్ ఉండాలి కదా. మేమేమో ఐస్ క్రీమ్స్ కొనుక్కుని ఇంకా బయటపడ్డాము. ఐస్ క్రీమ్స్ బయటే కొన్నాంలేండి, కానీ బట్ బాగుంది. వాల్యూ జోన్ అయితే ఆఫర్ జోన్ అని చెప్పొచ్చు. షాపింగ్కి అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. బాగా అనిపించింది, ఇది ఒక మంచి షాపింగ్ జోను. ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. చాలా వీడియోస్ అయితే తీసి ఉంచాను, వాటిని ఎడిట్ చేసే టైం లేకపోతే పోస్ట్ చేయలేదు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.